circle in space at the time of manifestation, which is a zero in time. Before and after its manifestation. సున్నాంటే దీని వేదమనంత ఏం చెప్తారు? పూర్ణం అనే పేరు తెలుసు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచ్చమే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యం. పూర్ణంగా ఉండేటటువంటి సంపూర్ణముగా లోపల పూర్తిగా కాస్మాస్లో ఉంటుంది. మనకి మన బుర్రకి ఏమిటి అర్థమవుతుంది? జీరోగా అర్థమవుతుంది. జీరో మైనస్ జీరో జీరో, జీరో ప్లస్ జీరో జీరో, జీరో ఇంటూ జీరో జీరో, జీరో బై జీరో ఇన్ఫినిటీ. మ్యాథమెటిక్స్ లేదా మా చిన్నప్పుడు నేర్పారు. ఈ మధ్య అయిన పత్రంగా నేర్పిస్తున్నారా? నేను అలాగే నేర్పిస్తాను. మా చిన్నప్పుడు ఇలా నేర్పించారు. దీనికి సంబంధించిన పూర్ణం అనేటువంటి ఆ పూర్ణం అనేటువంటి మనలో ఉంటుంది. కానీ అయాం అనే పేరుతో పిలుస్తాం. దాన్ని పరబ్రహ్మం అనేటువంటి పేరుతో పిలుస్తాం. దాన్ని భగవంతుడు దైవము మిష్ట వచ్చాడు పేరు. మహావిష్ణువు సదాశివుడు మిష్ట అయి పెళ్తున్నప్పుడు శివలింగంలో కూడా అసలైనటువంటిది అర్థం అది. మన లింగములన్నీ కూడా లింగ శరీరములని ఏ లింగములందైతే కరిగిపోతాయి ఆ మహాలింగములు శివుని యొక్క లింగం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇవన్నీ అందులో గంచతైనా అన్ని తనలోకి లీనం చేసుకుంటాడు. లీనములకు కారణం మైండ్ ఇది సర్కిల్. ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్కి ముందు, మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఇటు మీ బుర్రకి మాత్రం జీరో కింద సౌండ్ అవుతుంది. దీనికి బుధుడు శూన్యం అని చెప్పాడు. బుద్ధునికి సంబంధించిన ఇసోట్రిక్ టీచింగ్స్ అనేవి మనం చెప్పుకున్నాం అందులో కూడా. అంటే బుద్ధుడు శూన్యవారం అంటారు. శూన్యవారం కాదు, మనం విడిపోయిన తర్వాత శూన్యంలోనికి వెళ్తాం. శూన్యంలోంచి వస్తాం రాత్రి నిద్ర కూడా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీకు తెలియనటువంటి శూన్యంలోని తెలుపుతారు. యోగ స్థితి పొందినటువంటి వాడు, సమాధి స్థితి పొందినటువంటి యోగి కూడా ధ్యానమునందు శూన్యంలోని తెలుపుతారు. అంటే మైండ్ వాజ్ నాట్, టైం వాజ్ నాట్, స్పేస్ వాజ్ నాట్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం మనం. నీతి విచ్చేంట బడి ఉండదు, మైండ్ ఉండదు, టైం ఉండదు, స్పేస్ ఉండదు, ఏ ఉండవు అన్నాడు. అది లేనటువంటి స్థితి ఒకటి ఉంటుంది సార్. మనకి భ్రమగా కల్పనగా రాత్రి నిద్ర అనేటువంటి ఒక స్థితి భగవంతుడు శాంపుల్గా ప్రతిరోజు చూపిస్తాడు. మెలకువగా ఉన్నప్పుడు కూడా అదే స్థితిలో ఉండడాన్ని సమాధి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది మనకి మామూలుగా మేనిఫెస్టర్ అర్థం చేసుకునేటప్పుడు ఏమంటే ఏం పేరుతో పిలుస్తున్నదో ఉంటుంది. అక్కడ ఇప్పుడు ధ్యానం చేయవలసినటువంటి ఏ స్థితి? ఈ సూర్యుడు కూడా లేకుండా, ఈ భూమి లేకుండా, ఇది లేకుండా ఉండేటటువంటి అనంతమైనటువంటి కాలంలో వెనక ఉండేటటువంటి చీకటిని ధ్యానం చేయాలి. ఇప్పుడు అక్కడ మనం ఉన్నాం, అక్కడి నుంచి వస్తున్నాం. లోకంబులు లోకేశులు లోకస్తులు తిరిగిన తుది తా నలోకంబు పింజీకటి కవ్వలైన వాడు ఏకాకృతి అయి ఉండవు. ఎంత బ్యూటిఫుల్ చెప్పడిపోతాడు. ఈ సికిండే విజయతే అపచ్యమంతం లోకములు లే ఉన్నారు. లోకంబులు లోకేశులు లాడ్స్ లేరా లోకస్తులు మనం లేవు. తిరిగి తుది అలోకంబు లోకము లేనటువంటి స్థితిలో పెంచీకటి విపరీతమైన చీకటిలో అవ్వల దానిపైన ఎవడు ఏకాకృతి అయ్యి ఉంటాడు, వన్ అనే నెంబర్తో ఎవడైతే ఉంటాడో, పూర్ణమనే నెంబర్తో ఉంటాడో, ఎవడైతే అయాం అనే నెంబర్తో ఉంటాడో అట్టి పరమ భజనుడు. గజనమోక్షంలో ఇచ్చినటువంటి 27 చర శ్లోకములు ఉంటాయి. ఆయన గజేంద్రుడు విష్ణుమూర్తిని అత్యంత
రచించినటువంటిది. సంస్కృత ఒరిజినల్ 27 శ్లోకములు అవి, 27 నక్షత్రములకు సంబంధించినటువంటి స్తోత్రములు అవి. ఒక్క నక్షత్రంలో పుట్టినవాడు ఆ స్తోత్రం కానీ చేసుకుంటే ఆ నక్షత్రంలో ఉండే బాధలు పోతాయి. 27 నా చేతి పెద్ద కొంపే మునిగిపోదు కదా, మంచిది కదా, అన్ని రోజులు బాగానే ఉంటాయి. సెల్ఫిష్ ఫీలింగ్, వాడు నక్షత్రం ఒకటి చదువుకుందాం, మిగతా కూడా బాగుంటుంది కదా సైతాన. నక్షత్ర రక్షణ ఒక పుస్తకము ఈ మధ్య డిజైన్ ఉండి అందరూ ఉంటాయి, కానీ శ్లోకాన్ని అందరూ ఉంటాయి. అందులో ట్రాన్స్లేట్ చేసినటువంటి భగవాన్ చేసినటువంటి స్తోత్రం చేస్తాడు ఆయన. ఎవరిని నారాయణ మన మైండ్కి ఎలా కనిపిస్తుంది? బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేనిఫెస్టేషన్ ఇట్ మేనిఫెస్టేస్ జీరో ఇన్ అస్. అప్పుడు దాని నుంచి ఆ జీరో నుంచి ఏంటవుతుంది? సర్కిల్ మేనిఫెస్టో. మీరు పొద్దున్న లేగానే ఏమిటి మీకు మేనిఫెస్టో అవుతుంది తెలుసా? మీ మైండ్లో ఒక సర్కిల్ మేనిఫెస్టో, ఆకాశము భూమి చేయనట్టు హొరైజన్, మీ మైండ్లో తెలియకుండానే మైండ్లో ఉంటుంది. ఈ ఆకాశం అంతా భూమి అంతా ఉండేటట్టు ఒక సర్కిల్ మీకు మేనిఫెస్టో. ఎవరికైనా పొద్దున్న లేవగానే మనకి తెలియకుండా సూక్ష్మ లోకంలో మనకి కనిపించేటట్టు మొట్టమొదటి సింబల్ సర్కిల్. మీరు పుట్టిన తర్వాత మీకు కనిపించేటటువంటి తల్లి, తల్లి గర్భమునందు సర్కిల్ ఆకారంలో కూర్చుంటుంది. ఆకారంలో కూర్చున్న తర్వాత డెలివరీ అవుతున్న టైంలో ఎవరు చూస్తారు మీరు మొట్టమొదట? తల ముందుకు వచ్చి, కాడు ముందుకు రాకూడదు, తల ముందుకు వచ్చి డెలివరీ ఇవ్వాలి. తల్లి యొక్క పాదముల ముందు చూస్తారు. పాదుకాంత దీక్ష అంటే ఇది దాని అర్థం. డెలివరీ అవుతున్నప్పుడు పైకి బయట పైకి వచ్చేటప్పుడు మొట్టమొదటి శిశువుకి ఏడు కనిపిస్తుంది, తల్లి యొక్క పాదములు కనిపిస్తాయి. ఇలా ముచ్చుని ఉంటాడు కదా లోపల, దండం పెట్టుకుని ఇలాగ వస్తాడు, కళ్ళ నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు ఏం ఏడిస్తే అప్పుడు పొట్టు పోయటం అన్ని చేస్తాయి. శత పవిత్రమైనటువంటి ద సర్కిల్ ఈస్ బర్త్ ఆఫ్ ఆల్ మెజర్స్. సర్కిల్ ఈస్ బర్త్ ఆఫ్ ఆల్ మెజర్స్. గాడ్ మెజర్ ద మెజర్స్ అని ఉంటుంది బైబిల్లో. వండర్ఫుల్ సెంటెన్స్. కొలతలు కూర్చేయట్లు మొట్టమొదటి కొలత ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? సర్కిల్. దాన్ని సంస్కృతం ఏం పిలుస్తారు? మాత. అంత పరమ పవిత్రమైనటువంటిది సర్కిల్. తల్లి ఎంత పవిత్రమైనటువంటిదో సర్కిల్ అంత పవిత్రమైనటువంటిది. వినతా కదురువ అనేటటువంటి రెండు సర్కిల్స్ ఉంటాయి. అదితి దితి సర్కిల్ రెండు పాటలు. సర్కంఫరెన్స్ is progenitor or product of the measures. Circle manifest అయిపోయిన తర్వాత ఆ సర్కిల్ నిలబెట్టాలంటే ఏమిటి? దాని చుట్టూ కాపలా కాసేవాడు ఒకడు ఉండట. హూ ప్రొటెక్ట్స్ ఎ సర్కిల్ ఈజ్ ఆల్సో ఏ ప్రొజెనిటర్ ఆఫ్ ది సర్కిల్. దాన్ని ఏమంటారు? సర్కంఫరెన్స్ అంటాం. వేదం యొక్క భాష వేరు సార్. జడివేడు నెక్స్ట్ మూలరు ఇటువంటి వేదవులంతా కూడా రాసినటువంటి చదవకండి. ద్రోహులు అంతా వేదం అంటే ఇది వేదం అంటే. పెద్దవ దేవతలు ఆరాధించారు, పాములను ఆరాధించారు, చెట్లు ఆరాధించారు. చెడు మీద తిరిగినటువంటి ఏ ముష్టి మీద ఏదైనా రాయొచ్చు. అక్కడ మాత అనేటటువంటిది ఇంకొక చోట కూడా మనం వింటాం. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి మొదలవుతుంది. దాంతోనే అమ్మవారి యొక్క సత్వం శ్రీమాత. మితి అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే మితి అనేటటువంటి మెజర్ అని అర్థం. మాత అంటే మెజర్ చేసేటటువంటి. పొద్దున్నే సూర్యుడు కానీ మెజర్ చేసేటటువంటి సూర్యుడిని మిత్రుడు అనే పేరుతో పిలుస్తారు. మార్నింగ్ రీజింగ్ సన్ పేరేమిటి? మిత్ర. సెటింగ్ సన్ పేరేమిటి? వరుణ. ఆవరణలు క్రియేట్ చేసేటటువంటి వరుణుడు. రాత్రి నిద్రలోకి ఆవరణలోకి వెళ్ళిపోతారు.
సబ్జెక్టివ్ ప్లేస్ లోకి మీకు తెలియని పొరంలోకి వెళ్ళిపోతారు. ఆ పొరంలోని తీసుకెళ్లేవాడు వరుణుడు, వాటి నుంచి రక్షించేవాడు కూడా వరుణుడే. వాడిని ధ్యానం చేస్తే ఈ పొరలు ఛేదనం అవుతాయి. ఫస్ట్ పొద్దున్న లేగానే మెజర్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. 9వ తారీఖు 9న లేచో 9వ తారీఖు అక్కడి నుంచి లెక్క అనమాట. మంగళవారం ఈ పొద్దున్న ఈ పని ఉంది, పొద్దున్న డిస్పెన్సరీ అథవా సంగీతం క్లాసు అలాంటివన్నీ ఏదో ఆఫీసు లేకపోతే 9 అయిపోగానే మెజర్ చేసేస్తుంది, టైం మెజర్ చేసుకుని స్పేస్ మెజర్ చేసుకెళ్ళిపోతుంది మైండ్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నేను మనంటి వాడికి కాస్మాస్లో కాస్మాస్ పుడుతుండేటప్పుడు మొట్టమొదటిగా సర్కిల్ ఫార్మ్ అవుతున్నప్పుడు మొత్తం మెజర్స్ అంతా కూడా ఆ సర్కిల్లో ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి వాడు, ప్రోజెనిటర్ అనేటువంటి వాడు ఎవడు? పితా. చేత సర్కిల్ అనేటటువంటిది వేదమనందు సర్కిల్ అనేటువంటి దాన్ని మాతా అనే పేరుతో పిలుస్తారు, సర్కాన్ఫరెన్స్ ని పితా అనే పేరుతో పిలుస్తారు. ద సెంటర్ ఇస్ ఎ చైల్డ్. Manifestation of existence. ముందు సర్కిల్ ఫామ్ అవుతుంది, తర్వాత సర్కాన్ఫరెన్స్ దానికి ఒకటి చుట్టుకుంటుంది. మన సర్కిల్ ఒకటి ఫారం అయిన తర్వాత మనమే సర్కిల్ మ్యామ్ మ్యామ్ అనిపోతే లేస్తాం. ఇక్కడ లేచిన తర్వాత ఏమిటనుకుంటాను నేను ఉన్నాను తెలియాలి. లేచిన తర్వాత ఫస్ట్ మైండ్కి ఏమిటి తొడుతుంది అంటే ఏమిటి తొడుతుంది నేనున్నాను అంటే నేనున్నాను తెలియకుండా లేచాడు అనుకుంటే దానే కోమాట. అప్పుడు వీళ్ళ వెళ్ళిపోతూ ఏంటంటే తగ్గించుకుని రాత్రి నిద్రపోయి లేచి కొంతమంది తిరుగుతుంటారు. అప్పుడు వాడు నేను ఉన్నాను నాకు తెలియదు అనమాట, ఇంకెవడో ఉన్నాడు అనుకున్నాడు. గిన్నె తినేసి లేచి రోడ్డు మీద తలుపు తీసుకెళ్ళిపోతుంటారు, అక్కడే ఇక్కడికి సినిమా హాల్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చేస్తారు. స్లీప్ ఓవర్ తీసుకుంటాం. అప్పుడు వాడు లేచి ఉన్నాడు. పొద్దున్న లేవగానే ఏం చేస్తాం మనం? ఉన్నాం, లేచున్నాం, అయాం దట్ అయా అని లేస్తాం. ముందు లేచిన తర్వాత చుట్టూ ఉండేటటువంటిది ఏదైతే సృష్టి ఉంటుందో మీ ఎడలు రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ యూ ఫార్మ్ యువర్ ఓన్ సర్కాన్ఫరెన్స్. సర్కాన్ఫరెన్స్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మీ సెపరేట్గా మీ సొంత కొంపట అని ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ దాన్ని ఏం పిలుస్తారు? వర్స వత్స వత్సరము. ఇటువంటి పేర్లు ఎక్కడొచ్చినా సరే వేదమనందు ఇయర్ గురించి కానీ సర్కిల్ గురించి కానీ, సర్కిల్ అయితే సెంట్రల్ పాయింట్ గురించి చెప్తున్నాడని తెలియాలి కదా. దీనికి సింబాలిజం ఇది వేదముల గురించి చెప్పుకోవాలి తప్పదు. మాస్టర్ గారు సాటర్డే పూట చెప్పేవారు పాపం 8 to 9 ప్రజలు చెప్పారు. 6 గురు 7 గురు వచ్చేవారు బస్. సంవత్సరంతో చెప్పి మైండ్ సార్ కలెక్షన్ లేక నాకేదో కలెక్షన్ లేక బాగా మాస్టర్ కంటే నాకే బెటర్ వచ్చి నేనంత చిన్నపిల్లలు అప్పుడు. విజ్డమ్ క్లాసెస్ అని చెప్పేవారు అప్పుడు, చెప్పినటువంటి నోట్స్లో భాగం లేవన్నీ కూడా. సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ కొంచెం అర్థమైపోయినట్టు. కాస్మోస్ వచ్చినా సరే, సోలార్ సిస్టమ్ వచ్చినా సరే, ప్లానిటరీ సిస్టమ్ వచ్చినా ఇలాగస్ కాస్మోస్ అనేటటువంటి దాంట్లో పెంచి ఇక్కడి నుంచి బయటికి ఎటు వస్తాడు మన సూర్యుడు ఎవరు ఉంటాడు నేను ఉన్నాం అని అనుకుంటాడు అన్నమాట. ఆయన వెంటనే ఆయన ఉందాం అనుకోగానే ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది, అదే గోల్డెన్ ఎగ్. దాని చుట్టూ ప్రోజెన్ తగిన ప్రొటెక్షన్ వస్తుంది. ఆ సెంటర్లో మన సూర్యుడు నిన్న పుట్టాలంటే ఏమిటి ఉండాలి? ఫస్ట్ అయాం దట్ అయా మొట్టమొదటి వేలుకుంటు
మేల్కొన్న తర్వాత ఏమిటవుతుందంటే ది ఎంబ్లమ్ ఆఫ్ ద త్రీ ఎంటిటీస్ నెమ్లీ సర్కిల్ సెంట్రల్ సర్కోఫ్లెన్స్ ఇస్ కాల్డ్ ది ఎంబ్లమ్ ఆఫ్ త్రీ హెడ్ వన్ ఆఫ్ త్రీ లైన్స్ విచ్ రిప్రజెంట్స్ త్రీ ఫైట్స్ ఇన్ మేనిఫెస్టేషన్. ఈ త్రీ ఫైట్స్ గురించి మనం తర్వాత లోపల చెప్పుకుంటాం. ఫ్రిక్షన్, సోలార్ ఫ్యాన్, ఎలక్ట్రిక్ ఫ్యాన్ మూడు పేర్లతో పిలిచేయడానికి చాలా. సోలార్ ఫ్యాన్ ఫైర్ బై ఫ్రిక్షన్, కాస్మిక్ ఫైర్ టీనేజర్ కాస్మిక్ ఫైర్ అనే చిన్న పుస్తకం ఉంటుంది, అది ఇక్కడ చదివితే ఈ ఫైర్స్ గురించి మనకి బాగా తెలుస్తుంది. చాలా రాసింది ఓన్లీ 2000 పేజీలు ఉంటుంది చిన్న పుస్తకం. ఇట్ ఈజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ బాగా ఈ పురాణ ఋగ్వేదం చెప్పబడినటువంటి అగ్ని సూక్తముల యొక్క ఎక్స్ప్లెనేషన్. అవి కూడా 14 అగ్ని సూక్తముల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆయన 2000 పేజీలు వేసాడు. సీక్రెట్ డాక్టర్ రాసిన తర్వాత ఇందులో పార్ట్ అని తీసుకుని నేను రాశాను చెప్పాడు. కాస్మిక్ ఫైర్ గురించి మనకి లోపల వస్తుంది, లెసన్ వస్తుంది. ఒప్పుకుంటే ఈలోగా కాస్మిక్ ఫైర్ చదివాను. సిక్కిట్ డైరెక్టర్ ఒక పార్ట్ తీసుకుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుని 2000 పేజీలు రాసుకున్నాడు. అది సిక్కిట్ డైరెక్టర్ యొక్క డెప్త్. ఆ రాసి ఎవరికి డెడికేట్ ఇచ్చేసారు ఆ బుక్ని? మేడం బ్రౌడ్స్కి డెడికేట్ చేశారు. గురువు శిష్యురాలకి బుక్ డెడికేట్ చేశాడు సార్, అది గొప్పతనం. ఇంత మహాత్మురాలు ఆడ ది బుక్ ఇస్ డెడికేట్ టు మై డిసైపుల్ రైస్ పాడు. ఒక జన్మలోనే మనం అలాంటి డిసైపుల్ అవ్వాలి నేను అనుకునేవాడిని అప్పుడు. ఈ జన్మ ఎలాగ అవ్వలేదు కాబట్టి వచ్చే జన్మలో అవుదాం. ఏమన్నా దిస్ క్రైస్ టు ద బర్త్ ఆఫ్ అ గ్లోబ్ ఫ్రమ్ సర్కిల్. ఈ మూడు మేనిఫెస్టేషన్స్ రాగానే సర్కిల్ అనేటటువంటిది గ్లోబ్ అయిపోతుంది. త్రీ డైమెన్షనల్గా తిరిగి గ్లోబ్ అయిపోతుంది. దానే గోల్డెన్ ఇయర్ అనే పేరు పిలుస్తారు. It is but the threefold manifestation of a point as length, breadth and width. Point, length, breadth, width manifestation అయితే సర్కిల్. దేవమాతృ అనేటటువంటి యొక్క గర్భము పొంగి చుట్టూ గోల్డెన్ ఇయర్ వచ్చిందని ముందు సూత్రంలో చెప్పడం దాని యొక్క అర్థమే. ద వూంబ్ ఆఫ్ ది దేవమాతృ స్వెల్డ్ అంటే ఏంటవుతుంది? ఒక పాయింట్ త్రీ డైమెన్షన్లోకి వస్తే స్పీడ్ అవుతుంది. ఒక పాయింట్ మీరు నిద్ర లేచినటువంటి దాన్ని ఏమంటారు? పాయింట్. ఆ పాయింట్ నేను ఇంతవరకు డిఫైన్ ఎవరు చేయలేపాడు. పాయింట్ అంటే పైథాగరస్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఒక్కటే ఎక్స్ప్రెషన్ అవేకనింగ్. యు అవేకన్ ఫ్రమ్ స్లీప్ ఇన్ టు ఫిజికల్ మేనిఫెస్టేషన్. యు హిట్ ది పాయింట్ సార్ అన్నట్టు కదా. పాయింట్ తొడుతుంది ఒకసారి, ఒక పాయింట్ తొడుతుంది మనకి అయిపోయిన తర్వాత మైపోతుంది. ఏడియా కెన్ చేంజ్. మంచి కొటేషన్ తీసుకున్నాడు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక పాయింట్ జీవితంలో మార్చేస్తుంది. రమణ మహర్షి ఇటువంటి మాస్టర్ గారు చెప్పిన ఒక సెంటెన్స్ సార్ సార్ వాళ్ళ మాతములు మంత్రములు అంటారంటే అదే అన్నాడు. ఒక సెంటెన్స్ లేమ మార్చి పారేస్తుంది అప్పుడు ఒక పాయింట్ వెలుగుతుంది. మహర్షి దగ్గర మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఒక రాత్రి 11 వెళ్ళాను తెల్లవారుజామున 4 వరకు ఆయన పాపం ప్రాణం తీశాను. నేను క్వశ్చన్ ఆశలు క్వశ్చన్ ఆశలు అయిపోయిన తర్వాత అప్పుడు వెలిగింది. ఓవర్ నైన్ 27 బట్టి అనవసరంగా ఎన్నాళ్ళు వేస్ట్ అయిపోయింది అని అనిపించింది. 50 సాధనలు చేశాం, ప్రపంచంలో తిరిగాం, ఏడు తిరిగాం అనేది ఒక పాయింట్ ఆయన దగ్గర ఉందని తెలిసిపోతుంది. ఒకసారి వేగన అయిపోతుంది అన్నీ ఒకసారి. అంతవరకు చదివినటువంటి పురాణాలు ఉపనిషత్తులు అన్నీ కలిపి ఒకే ఒక్క సెంటెన్స్తో టక్కని మొత్తం వెళ్ళిపోయింది. రీరైజ్ చేయబోతుంది అండ్ పాయింట్ మేనిఫెస్ట్ ఇన్ త్రీ ఫోల్డ్.
three levels, it is called as beer. అది గోల్డెన్ ఎక్కువ స్టార్ట్ ఈ త్రీ గురించి ఫోర్ గురించి చెప్పడం కోసం ఈ బాధ అంతా పడుతున్నాను. ఇది యాక్చువల్గా ఈ స్టాన్జాస్ క్రక్స్ ఆఫ్ సీక్రెట్ ఆర్ట్. ఇది చాలా ఫాలో అయ్యి వాటిని అలాగ కానీ ధ్యానం చేయగలిగితే శక్తులు వస్తాయి. అటువంటి స్టాన్జాస్ వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కింద థర్డ్ వాల్యూమ్ రాసి మళ్ళీ దయచేసింది ఆవిడ. వండర్ఫుల్ సెంటెన్సెస్, ఇవి మహామాంత్రికమైనటువంటి సెంటెన్సెస్. వీటిని ఎలా మెడిటేట్ చేస్తుంటే మీలో కొన్ని శక్తులు ఉద్భూతం అయిపోతాయి. లెంగ్త్ ఇస్ ఎయిర్, బ్రెత్ ఇస్ లిక్విడ్ అండ్ థిక్నెస్ ఈజ్ సాలిడ్. This is represented as a triangular circle. Circle over triangle meditate cheyamanadu. Asa circles meditate chestane shaktulu vachestayi sir, meeku telusu. Oru kosam circle meditate chestunnadu. A gazer at the mental circle can command elements at will. He is an hypnotizer. Circle manifest chestunte edo undi సెంటర్లో ఉండడం తెలుస్తుంది. మనం ఎక్కువసేపు సెంటర్లో ఉండం సార్, ఎక్సెంట్రిక్గా ఉంటాం. మన సెంటర్ సెంటర్గా ఉండదు కాబట్టి ఎక్సెంట్రిక్ ఏదో ఏంటది, బ్యాంకులోనో డబ్బుల్లోనో లేకపోతే ఉద్యోగంలోనో పిల్లల్లోనో లేకపోతే తిట్టేటటువంటి ఊళ్ళోనో ఎక్కడ కూడా ఏది కొనుక్కుంటావు. నీలో నువ్వు ఉండవు, స్వస్వరూపం అన్నాడు. అర్థం చేయలేదు, నువ్వు నువ్వుగా ఉండవు, క్షణాలు ఉండవు అన్నాడు. ఎప్పుడైతే మన సెంటర్ మనం లొకేట్ చేసుకోవడం మొదలుపెడతాం, మన సర్కిల్ ఎప్పుడైతే మనం మేనిఫెస్ట్ చేస్తాం, దాని ఏదైనా ఉండడం మొదలుపెట్టిన తర్వాత ఈ కెన్ బికమ్ ఎంటర్ప్రైజ్. ఈ విల్ బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు చెప్పుకున్న ఎలిమెంట్స్ అన్ని కూడాను చెప్పిన వినడం మొదలుపెడతాయి. కాస్మోస్లో ఎలిమెంట్స్ ఉంటాయి, నీ బాడీలో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. కాస్మోస్లో దేవతలే బ్రహ్మాండ దేవతలు అంటారు, మనలో ఉన్న దేవుడు పిండాండ దేవతలు అంటారు. కాస్మోస్ గురించి తెలుసుకుంటే కాస్మోజెనిసిస్ అవుతుంది, మన గురించి తెలుసుకుంటే ఆంథ్రోపోజెనిసిస్ అవుతుంది. రెండు చదువుతాం ఇప్పుడు. అంచేత సర్కిల్ ట్రమండస్ మెడిటేషన్ దేవతల దగ్గరికి తీసుకొస్తుంది. ట్రయాంగిల్ సర్కిల్ చాలామంది దేవతల దగ్గరికి తీసుకొస్తుంది. మీరేం చేసుకోవాలన్నారు 52 weeks మాస్టర్ గారు ఒక మెడిటేషన్స్ కొని ఫిగర్స్ ఇచ్చారు. 72లో చేసేవాడు మీరు అంటే పిల్లలందరికీ చాలామందికి ఇచ్చారు. వీక్లీ వన్ మెడిటేషన్ చేయమని చెప్పారు. అప్పుడప్పుడు మర్చిపోతుంటారు, అప్పుడప్పుడు చేస్తుంటారు. ఒక సంవత్సరం 6 నెలలు చేసి 6 నెలలు మర్చిపోతుంటారు. అలాగే దొరుకుతారు. కన్సిస్టెంట్గా చేయాలి మెడిటేషన్ చేస్తే యూ విల్ బి డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ మాస్టర్స్, విల్ బి డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ దేవాస్. ఫిగర్స్ రెగ్యులర్ ఫిగర్కి, ఎనీథింగ్ విచ్ ఈస్ ఎ రెగ్యులర్ ఫిగర్, ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్, కీప్స్ యువర్ మైండ్ ఇన్ ఎ రెగ్యులర్ ఫ్రేమ్. ఇంటి దగ్గర కూడా, ఆఫీసులో కానీ, పుస్తకం అదే ఏంటది ఫ్రిడ్జ్ దాని మీద చీపురు, దాని మీద ఏమో అప్పుడే చాకలి తెచ్చిన బట్టలు, వాటి మీద ఏమో మనం ఉతకవలసిన బట్టలు, డైనింగ్ టేబుల్ మీద చెప్పులు, ఇలా ఉన్న ఇళ్ళు ఉంటాయి కొన్ని. ఆ ఇంట్లో మీరు ఎలాగానే ఏడవుతుంది, గచ్చిమిచ్చి అయిపోతుంది మా ఇంట్లో, బిచ్చిక్కిపోతుంది. అప్పుడప్పుడు వీడియో నేను వెళ్తుంటాం కొన్ని ఇళ్ళకి, లోపల రహస్యంగా ఉంటాయి. మంట తలుపు చేసిన పొరపాటున అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది. మనసు మీద ఏమో అన్నం తన ప్లేటు, దాని మీద ఏమో బట్టలు, దాని మీద ఏమో విశ్రాంతులు, దాని మీద స్వీట్లు, అవే తీసుకొచ్చి మనకి పెట్టిస్తారు. తర్వాత గది వేసిస్తుంటారు, పొరపడిన గదికి వెళ్ళాను అంతేనా అమ్మో మాతోలు అలాంటి ఉంటారు. కొన్ని ఏళ్ళకైతే నీట్గా సంధి ఉంటుంది, వెళ్ళగానే మన సాయగానే. ఆఫీసులో ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ పెన్ ఇక్కడ ఉండాలి, రైట్ సైడ్ పెన్ తీసుకుంది, ఇది వాచ్ ఎదురుగా ఉండాలి, రైటింగ్ ప్యాడ్ టైర్లో ఉండాలి, పిన్నులు ఏవో ఉండాలి, లేదా స్టాప్లర్ పిన్నులు ఉండాలి. ఆఫీసులో కూర్చున్నప్పుడు నీట్గా ఆ పాయింట్లో అరేంజ్ చేసుకున్నాడు అనుకోండి,
హైగా ఉంటుంది. తీసేది ఏ పని అయితే పని చేసుకుంటాడో ఫోన్ ఇటువైపు ఉండాలి, ఎడ చేత్తో మాట్లాడేవాడికి, కుడి చేత్తో మాట్లాడేవాడికి ఇక్కడ ఫోన్ ఉండాలి. పెన్ స్టాండ్ రైట్ హ్యాండ్ రాసేవాడికి రైట్ హ్యాండ్ ఉండదు, లెఫ్ట్ హ్యాండ్ రాసేవాడికి లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుని వాడికి ఎందుకు ఇన్వెంట్ అయితే ఆ అరేంజ్ చేసుకోవటంలో ఉండేటట్టు హాయిగా చూడగానే హాయిగా వాడు కూర్చొని పని చేసుకోగలుగుతాడు. పర్మనెన్సం అనే ఏదో ఒక సైన్స్ అది. ఎట్టి పరిస్థితుల్లో నీట్గా వేసుకోవడం అనేది మానికూడదు. మానిపోయినవి చిరిగిపోయినవి బట్టలు ఉతుక్కోవడమే బతక బతకం అనమాట. షాబీగా కనిపించడం అనేటటువంటిది నాన్ పర్మనెన్సం, వేదానికి పైకి రాదు అన్నాడు. యు మస్ట్ బి క్లీన్, నీట్గా ఉండక్కర్లేదు. నీట్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్లీన్లీనెస్. ఈ టెలికాట్ షర్ట్లు ఏమి ఉంటాయి, 10 రోజులైనా సరే జీన్స్ ఉంటాయి మాయో, ఆ 10 రోజులైనా అదే వేసి దాన్ని నీట్నెస్ ఉంటుంది తప్ప క్లీన్లీనెస్ అంటారు. క్లీన్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నీట్నెస్. ఏ రోజు పట్టు ఆ రోజు ఉతుక్కోవాలి. ప్రతి విషయం అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. తాళాలు పలానా చోట ఉంటాయని తెలియాలి. ఆ రాత్రి తాళాలు వేసేది ఎవడో పడేస్తారు కదా, పొద్దున లేచిన తర్వాత అరగంట తాళాలు ఎత్తుక్కుని సరే సరిపోతుంది. మరి జీవితంలో అన్ని ఎత్తుక్కుని వస్తాడు వాడు. తీసింది దగ్గర పెట్టాలి. నా పుస్తకాలు నేను చదువుకునేటువంటి పుస్తకాలు ఏ రేఖలో ఎన్నో పేజీ ఎన్నో నెంబర్లో ఉంటుందో నా బుక్ నేను ఇప్పటికి ఇక్కడ కూర్చొని చెప్పగలను. తీసుకురా బుక్ అని నేను చదువుకున్నా. మధ్యలో వచ్చే ఆధ్యాత్మిక సాధకులు వచ్చి సర్దుతారు, వాళ్ళు సర్దితే నాకు తెలియదు వాళ్ళకి తెలియదు. నేను పుస్తకాలు అరేంజ్ చేసుకుని విషయాన్ని నువ్వు అరేంజ్ చేసుకోలేను, ఇంకేమి అరేంజ్ చేస్తావు, నీ డిసైపుల్ ఏమి అరేంజ్ చేయకూడదు, ఇంకేమి అరేంజ్ చేయకూడదు, వర్క్ ఏమి అరేంజ్ చేయకూడదు, ఆర్గనైజేషన్ ఏమైనా అరేంజ్ చేయకూడదు. ఇసుకెల్ దగ్గర నుంచి అరేంజ్మెంట్ కావాలి. అరేంజ్మెంట్ కావాలంటే బుర్ర అరేంజ్ చేయాలి. బుర్ర అరేంజ్ చేయాలంటే యూ మస్ట్ ఆల్వేస్ మెడిటేట్ అపాన్ ఏ రెగ్యులర్ జియోమెట్రికల్ ఫిగర్ అన్నాడు. ఎనీ జియోమెట్రికల్ ఫిగర్ విచ్ ఈస్ రెగ్యులర్ వెన్ మెడిటేట్ అపాన్ మేక్స్ యువర్ మైండ్ రెగ్యులర్. రెగ్యులర్ స్టెప్స్ అంటారు. వేదం నేర్చుకోదలుచుకుని ఇలా ఉండాలి తప్పదన్నాడు. సిగరెట్ నేర్చుకోవాలంటే ముందు ఆర్గనైజ్ అయి ఉండాలి మన మైండ్ అన్నీ కూడా. ఎందుకు ఎక్కువ మందికి ఎక్కడంటే దే హ్యావ్ నో డిసిప్లిన్ టు స్టాండ్ ఆన్ ద డిసిప్లిన్. ఎక్కడికి వచ్చామని అంబలము ట్రయాంగిల్ సర్కిల్ వచ్చాం. This emblem is found existing in vibration of the primordial matter in the light and sound. This is fourth point. In circle. సర్కులర్ ట్రయాంగిల్ ఉన్న తర్వాత లోపల సెంటర్ పాయింట్లో గైడ్ చేసాం. ఉన్నావు కదా అక్కడ మనం. నాలుగో పాయింట్ వస్తుంది. విచ్ ప్రొడ్యూసెస్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎలిమినేషన్ తురియం అనేటువంటి అవస్థ తీసుకొస్తున్నారు. దెన్ ద హోల్ గ్లోబ్ ఆఫ్ క్రియేషన్ is then uttered forth in 4 syllables the name of the God. The four-faced creator, Brahma, the four-faced, which represents a cross in a circle. Prasthana in the result. This meditation chain tarvata mana cheppukundam mind lokaloki vachayi. The radiant essence becomes the 7 inside, 7 outside. The luminous egg, which is itself 3, curls and spreads in milk-white curds throughout the depths of the mother. The root that grows in the ocean of life. Which is the other one, right?
ఆవిడ ఇచ్చినటువంటి మేడం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ది యూజ్ ఆఫ్ జియోమెట్రికల్ ఫిగర్ అండ్ ద ఫ్రీక్వెంట్ ఎల్యూషన్ ఇన్ ద ఫిగర్స్ ఇన్ ది ఆల్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ పురాణాస్ ఈజిప్షియన్ పేపరై బుక్ ఆఫ్ డెడ్ అండ్ ఈవెన్ బైబిల్ మస్ట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ద బుక్ ఆఫ్ జ్ఞాన్ యాజ్ ఇన్ కబలా ఆర్ టూ కైండ్స్ ఆఫ్ న్యూమరల్స్ టు బి స్టడీడ్. The figure often simple blinds the sacred number, the values of which are all known to the occultist through initiation. The former is but a conventional glyph, the latter is basic symbol of all. Number ki rendu rakamulaina meditation untayi. Manaku telisinaatundi samastamainaatundi numberlu anta kuda they are nothing but skeletons. హ్యూమన్ బీయింగ్ స్కెలిటన్ ఎలాగైతే ఉంటుందో మనకు తెలిసినటువంటి నంబర్లను కూడా నంబర్ల యొక్క శవం అస్థిపంజరం ఫ్రెష్ బ్లడ్ నంబర్లకు వెనక ఉండేటటువంటి దేవతలు. 9 మంది నంబర్లకు సంబంధించినటువంటి అధిపతులు ఉంటారు, వాళ్ళని పీట్రియార్క్స్ అని పిలుస్తారు, లేక వాళ్ళే ప్రజాపతులు అనే పేరుతో పిలుస్తారు. ఒక్కొక్క నంబర్కి లార్డు ప్రజాపతి అయినటువంటి వాడు తల్లి గర్భములోనే ఉంటాడు, పైన కాస్మాస్ లో కూడా ఉంటాడు. వాళ్ళకి పేర్లు ఉంటాయి, వాళ్ళకి ధ్యానములు అవి ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వడం కోసం ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క మేనిఫెస్టేషన్ చేస్తాం. కొండల్ని ఒక్కొక్క నెంబర్లోంచి వెళ్తుండేటప్పుడు ఒక్కొక్క రకమైన మేనిఫెస్టేషన్ స్టెప్ వాటి ఈ నెల నుంచి మీరులో మొదలు పెట్టాం, వాటి మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయనేట నేను చెప్తుండగా అది రాయాలనిపించింది. రాయిస్తానంటే ఎవరికో ఒకడుకు ఎదురుగా ఎక్కుతుందా? అనంతలక్ష్మి గారని ఆవిడ రాలేదమ్మా, ఇవాళ ఆవిడ నా నోట్స్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆవిడ దట్ ఈస్ టు సే దట్ వన్ ప్యూర్లీ ఫిజికల్ అదర్ మెటాఫిజికల్ ద టూ స్టాండింగ్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్ అండ్ మ్యాటర్ స్టాండ్ టు స్పిరిట్ ద ఎక్స్ట్రీమ్ పోల్స్ ఆఫ్ వన్ సబ్స్టెన్స్ యాజ్ బెల్జాక్ The unconscious occultist of French literature says somewhere, the number is to mind the same as it is to matter. An incomprehensible agent, perhaps so to profane, never to be initiated mind. Number is, as great writer thought, an entity, and at the same time, a breath emanating from what he called a God, and what we all call all. The breath which alone could organize the physical cosmos were not obtained its form but through the deity which is efficient of numbers. It is instructed to quote Blazer's words upon the subject. The smallest as the most immense creations are they not to be distinguished from each other by their qualities. Their qualities, their dimensions, their forces, attributes, all begotten by number. The infinity of number is a fact proven to our mind, but of which no proof can be physically given. The mathematician will tell us that infinitude of numbers exists, but is not to be demonstrated. God is a number, endowed with motion, which is felt but not demonstrated. As unity, it begins the number with which it has nothing in common. The existence of number truly but never motion. It is motion which begets the logos of the world. The number depends on unity which will without a single number begets them all. Number gunchi meditation modalu pettindi. నెంబర్ అంటే మనకి తెలిసినటువంటిది అంతా కూడా నథింగ్. భాగవతములందు వేదములయందు ఈ వేదములకు సంబంధించినటువంటి ప్రశంస విపరీతములా ఉంటుంది. అంటే 3 నెంబర్లు మీకు ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పిన వాళ్ళ నుండి 3 నెంబర్స్ చెప్పాను, వాటికి సంబంధించిన ఫిగర్ ఉంటాయి. అన్నిటికంటే ఏకం ఐఎమ్ గాడ్ రిచర్స్ గాడ్ అని వాళ్ళు చెప్పుకుంటారు, అదే చెప్పుకుంటారు ఏకం సుద్విప్ర బహుదావదంత మనం కూడా ఇది చెప్పుకుంటాం. ఏదైనా సరే యూనిటీ అనేటటువంటి దేనైనా సరే
కాస్మోస్ లో యూనిటీ నుంచి స్టార్ట్ అవుతుంది, వన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. కాస్మోస్ లో జీరో నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వన్. వన్ అంటే నేనున్నాను. ఎప్పుడైతే కాస్మోస్ నుంచి వన్ బయటకు వచ్చిందో టూ నీకు ఉండదు, త్రీ అయిపోతాయి. టూ వాలటైల్ నెంబర్. టూ ఎప్పుడైతే కాస్మాస్ నేనున్నాను రెండు రాగానే అవి కలిపి మూడోది అయిపోతున్నా. నేను ఫస్ట్ ట్రయాంగిల్స్ పా అమ్మవారు అయ్యవారు ఎదురుగా ఉండట్లే. కామేశ్వరముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర అమ్మవారు ఆయన చూస్తుంటే అయ్యవారు అమ్మవారిని చూస్తుంటే ఇద్దరు ఇలాగ వెళ్తూ ఉంటారట. ఆవిడ ఇలా చూస్తుంది ఇలా చూస్తుంది ట్రయాంగిల్ ఫారం అయిపోతున్నారు. వాడే గణేశ్వరుడు అన్నాడు. గడప పుట్టేస్తారు వాళ్ళు ఇద్దరు ఉండగానే ఇలా చూసుకుంటే గడపకు మధ్యలో ఉంటాడు. మాత పిత అని ఇందాక చెప్పినటువంటిది పార్వతీదేవి పరమేశ్వరుడు అయినటువంటి వాడు, మధ్యలో పుట్టినటువంటి వాడు గణపతి అయినాడు. ట్రయాంగిల్ అయిపోతుంది సర్కిల్ విత్ సెంటర్ పాయింట్. ఎప్పుడైతే సెంటర్ పాయింట్ కాస్మోస్ లో సర్కిల్ పాయింట్ సర్కంఫరెన్స్ వచ్చిందో సర్కిల్ ఫారం అయిపోతుంది. ముగ్గురు ఎప్పుడైతే జరిపిన ట్రయాంగిల్ ఉంటుంది రెండుగా ఉండదు అన్నాడు. టూ ఇస్ ఎ డివిజన్ నెంబర్, ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు పైథాగరస్. టూ ఫోర్ ఎయిట్ డివిజన్ నెంబర్స్, ఎక్కువ గురించి పట్టించుకోకండి. వన్ ఫైవ్ సెవెన్ బ్రిక్స్ అన్నాడు, క్రియేటివ్ నెంబర్స్ అన్నాడు. త్రీ సిక్స్ నైన్ నెంబర్స్ ఆఫ్ రొటేషన్ అన్నాడు. ఎలాగో రొటేషన్ ఇంకెన్నా తీకుని పీక్కుని ఎలా పీక్కోవాలంటే త్రీ సిక్స్ నైన్ యూజ్ చేయమంటారు. క్రియేటివ్ ఏదైనా కావాలంటే వన్ ఫైవ్ సెవెన్ సెలెక్ట్ చేసుకోమన్నాడు, నెంబర్స్ యూజ్ చేసుకోమన్నాడు. అయితే ఇద్దరు విడగొట్టేద్దామంటే అనుకుంటే టూ ఫోర్ ఎయిట్ విడగొట్టేది. యాక్ట్ చేస్తా అంటే ఈ నెంబర్స్ మళ్ళీ యాక్ట్ చేస్తారు సార్. గాడ్ మేనిఫెస్టేషన్ గ్రూప్ చేస్తే ఆ గాడ్ మేనిఫెస్టేషన్లో నంబర్స్కి సంబంధించిన విద్య ఇచ్చేటటువంటి నారాయణ యొక్క స్వరూపమునే మనం కపిలుడు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆయన నంబర్ కాన్షియస్నెస్ అని ఎంబ్రియో కాస్మోస్లో కూడా ఆయన ఎంబ్రియో ఉంటాయి. కథ ఏంటంటుంది సగరుడు అయిన సగరుడు పుత్రులు ఎంతమంది అండి ఆయన 60,000 సార్, 10,000 ఇక్కడ చెప్పారు మీరు తిరిగి పురాణం చదువుతున్నారు. సంస్కృతం నందు రెండు రకములైన గణనం ఉంటుంది మనకి. 24 hours తర్వాత 60 minutes 60 minutes అలా ఉండదు సార్. వేదమందు వాటి క్యాలిక్యులేషన్ రోజు